మనందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు దాటిన స్వతంత్ర స్వేచ్ఛా ఫలాలు ఈరోజు కూడా అందలేకపోతున్నారు. సగటు భారతీయురాలు అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే పూర్తి స్వతంత్రం వచ్చినట్లు అని సాక్షాత్ మహాత్మా గాంధీ చెప్పినటువంటి భారతదేశంలో నేటికి కూడా అమాయకురాలైనటువంటి పసికూనలపై ఎంత దారుణంగా వాళ్ళను పసిముద్దలుగా మార్చుకొని తమ కామ వాంఛలను కోరికలను తీర్చుకొని చంపేసి మన తాను వాళ్ళేదో న్యాయం చేసినట్టు వాళ్ళేదో గొప్పలుగా మేము చేయలేదని జరుగుతున్న సంఘటనలు కోకొల్లుగా మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఇప్పటికీ ఆకాశంలో ఆడది సగము అంటున్నాం, అన్ని అవకాశాలు ఇస్తున్నాం అంటున్నాం, కానీ జన్మకు ప్రతి జన్మకు కారణమైనటువంటి ఆడ మాతృమూర్తిని ఇంకా గౌరవించలేని స్థితిలో ఈ భారతీయ హైందవ సమాజం ఉంది అంటే చెప్పుకోవడానికే మాట్లాడడానికే మాటలు కూడా రాలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది ఇప్పుడు ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళను, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళను ఒక రాజకీయ క్రీడగా మారుస్తున్నారు. కాశ్మీర్లో అమాయకురాలైనటువంటి 8 సంవత్సరాల చిన్నారి ఆసిఫాబాన్ ఏం తప్పు చేసింది? ఎవరినైనా బాధ పెట్టిందా? ముక్కు పచ్చరాల లేత వయసులో ఉన్నటువంటి ఒక అమాయకురాలైనటువంటి అమ్మాయిని, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, మామూలు 12 సంవత్సరాలు అయిన ఒక యువకుడు కూడా సామూహికంగా వరుసగా వారం రోజులు అత్యాచారం చేసి ఆ పసికూనను పసిముద్దలాగా హింసించి అకృత్యాలకు పాల్పడి చంపేశారంటే అసలు వాళ్ళు పశువుల కంటే, క్రూరమైన ముఖాల కంటే బహుశా ఇంకేమైనా ఉంటే వాళ్ళను వీలుగానే చెప్పుకోవచ్చు. ఒక చిన్న పాప అప్పుడప్పుడే మాట్లాడుతూ నడిబుడుకలతో బయటకెళ్ళి ఆడుతున్న పాపను ఇంత కిరాతకంగా చేశారంటే అసలు వీళ్ళు మానవ జాతి కాదని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా ఈరోజు కూడా అమ్మాయిలపై, ఆడవాళ్ళపై అగత్యాలు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మనకు అందిన అంచనాల ప్రకారం నాకు తెలిసినంతవరకు ప్రతి గంటకు ఒక అమ్మాయిపైయో లేకుంటే ఏదో ఒక వయసులో ఉన్న స్త్రీపై ఏదో ఒక రకమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు మన హైదరాబాద్లో సినీ పరిశ్రమపై శ్రీరెడ్డి చేసిన సంచలనాలు మనం మర్చిపోకూడదు. సమాజానికి సందేశాన్ని ఇస్తున్నటువంటి సినిమాలు, అక్కడ కూడా క్యాస్టింగ్ పౌచ్, నీకు ఇది నాకు అది, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అనే వికృతమైన ఆలోచనలో కొందరు ఉన్నారు అంటే అది ఎంతవరకు సబబు ఈ సమాజం ఎటెళ్ళిపోతుందో ఆలోచించాలి. తన బాధను, తన గోడును వినడానికి కూడా జనాలు లేని సందర్భంలో తన బాధను, గోడును ఎవరూ పట్టించుకోవటం లేదు. కనీసం నా శరీరాన్ని విప్పి తినన్న ఈ ప్రజలు, ఈ సమాజం అర్థం చేసుకుంటుందో అనే బాధతో ఆమె తన శరీరాన్ని, నగ్నాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే ఈ మానవ సమాజం పెద్ద ఎత్తున రియాక్ట్ అయిన విషయం మరచిపోకూడదు. ఎందుకు ఇది జరుగుతున్నాయి? కథువా ఈ కాశ్మీర్లో ఆసిఫాబాన్ చూడండి, ఉన్నావోలో ఉత్తరప్రదేశ్లో ఆ అమ్మాయి, 17-18 సంవత్సరాల అమ్మాయి, నాకు ఉద్యోగం కావాలి అని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి బతిలాడుతూ ఉంటే రోజు రమ్మంటూ అతను తన సోదరులు అగత్యాలు చేస్తుంటే విధులేని పరిస్థితిలో తనకు అన్యాయం జరుగుతున్నది, ఉద్యోగానికి అని వెళితే నన్ను ఈ రకంగా బాధిస్తున్నారు, నా బాధను పట్టించుకోనని పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకున్న నాదుడే లేడంటే ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంటు వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉందో ఆలోచించుకోండి. ఇక నా పాపకు, నా కూతురుకు అన్యాయం జరిగింది, సాక్షాత్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే మనుషులే అగత్యాలు చేస్తున్నాను, మా బిడ్డను బాధ పెడుతున్నారు, అయ్యో మొర్రు అనుకుండు కన్న తండ్రి పోలీస్ స్టేషన్ వెళితే అతని మీదనే అతన్ని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత అతను బాధలో చనిపోయిన సంఘటనలు మనం మర్చిపోకూడదు. అంటే ఉన్న వాళ్ళకు ఒక నీతి,
లేని వాళ్ళకు ఒక నీతి అనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. దయచేసి దీన్ని పొలిటికల్ కూడా చేయకూడదు. గతంలో నిర్భయ ఆ పార్టీ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కతువా ఉన్నో సంఘటనలు కూడా ఈ పార్టీలో ఉన్నప్పుడు జరిగాయి. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. గతంలో తప్పులు చేసిన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించడము, అల్లరి చేయడం, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ధర్నాలు చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇటువంటి వాటి కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది నీతి మాలిన రాజకీయ చరిత్రలో, రాజకీయ నీడలో, క్రీడలో పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో కులాలొద్దు, మతాలొద్దు. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము కులం బట్టి ఉండదు, మతం బట్టి ఉండదు, అతని ప్రవర్తన బట్టి ఉంటుందనే మానసిక శాస్త్రవేత్తల విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఈ ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయా, సమాజం యొక్క పాత్ర ఏంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. చిన్న అప్పుడే పుట్టిన పసికందును మొదలుకొని రేపో మాపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆడవాళ్ళను కూడా వివస్త్రం చేసి హింసించి ఇంకా చాలదన్నట్టు క్రూరంగా చంపుతున్నారంటే అసలు మానవ సమాజము ఈ మృగ సమాజమా, ఎటెళ్ళిపోతుంది? దీనికి ఎవరు నిందించినా ఏం లాభము? నిర్భయ చట్టం తీసుకొచ్చారు, ఏం జరిగింది? తర్వాత జరుగుతున్న ఇప్పుడు కూడా ఉరిశిక్ష అని కూడా చెప్పారు. అయినా ఆ చట్టము, ఆ క్యాబినెట్ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన రోజునే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అకృత్యాలు ఇంకా ఎక్కువనే జరుగుతున్నాయి. కానీ తగ్గటం లేదనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది ఒక సమస్యను ప్రభుత్వాలు గుర్తించటం లేదు. ఇది కూడా ఒక మన పబ్లిక్ హెల్త్ సమస్యగా, ఇదొక విపరీతమైన సమస్యగా, ఇదొక వికృత చేష్టగా ప్రభుత్వాలు గుర్తించి దానికి అనుకూలంగా పాలసీలు ఉన్నట్లయితే, లా ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా ఉన్నట్టయితే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే, ప్రజలలో కూడా మార్పు అనేది ఉన్నట్టయితే, పనికిరాని సెల్ ఫోన్లు అనుకుంటూ, పనికిరాని వీడియో గేమ్లు, సోషల్ మీడియాలు అనవసరంగా ఇన్వాల్వ్ కావడం, ఇటువంటి అనే మనం సమాజం తరపున కూడా మార్పు అనేది రావాలి. అంటే ఇందులో అందరూ బాధ్యులైన ప్రభుత్వాల యొక్క రాజకీయ క్రీడలను కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. అమాయకురాలైపోయినటువంటి ఆసిఫాబానైనా, ఉన్నావో బాధితులైనా, నిన్న మొన్న ఆదిలాబాద్, మిగతా చోట్లలో కూడా జరుగుతున్న సంఘటనలు మనం మర్చిపోకూడదు. ఇక అసలు ఎందుకు ఈ క్రిమినల్ వయలెన్స్ జరుగుతుంది, ఎందుకు ఈ వికృతంగా ఈ మనుషులు ప్రవర్తిస్తున్నారనేది మనం ఆలోచించాలి. ఇక్కడ కొన్ని 7 రకాలైన ట్రేడ్స్ అంటారు వీటిని. కొందరు ఈ వికృత లక్షణాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇటువంటి అఘాయిత్యాలకు, ఇటువంటి క్రిమినల్ బిహేవియర్కు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అకృత్యాలు, నికృష్టాలు చేసే ఆస్కారం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా యాంటీ సోషల్ వాల్యూ గలవాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ థింకింగ్ అంతా క్రిమినల్ గురించి ఆలోచిస్తారు. ఇది చేయాలి, అది చేయాలి, ఆ చేస్తూ వాళ్ళు రేషనలైజేషన్ అంటారు దీన్ని. అంటే తప్పు చేసినా కూడా అది అందరి కొరకు చేశాము, అది మా తప్పు కాదు, అందరు చేస్తున్నారు కదా మేము చేశాము. సో ఇటువంటి యాంటీ సోషల్ వాల్యూస్ ఉన్నవాళ్ళు దాన్ని ఇతరుల మీద నెపం పెట్టి వాళ్ళు ఇటువంటి అకృత్యాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మా మతాన్ని కించపరిచాడు, మా మతం కొరకు మాకు ఇలా చేయాలి, మేము ఇలా చేస్తే మా దేవుడు మమ్మలను తీసుకెళ్తాడు, మేము మతానికి మంచి చేసిన వాళ్ళమని కలుస్తాను కానీ ఇప్పుడు ఐఎస్ఐ టెర్రరిస్టులు చేస్తున్న దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మతం కొరకు అంటున్నారు, జాతి కొరకు అంటున్నారు, వాళ్ళ జనాభాను పెంచుకోవడానికి అంటున్నారు, ఇతరులను హింసించడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. సో ఇటువంటి యాంటీ సోషల్ వాల్యూస్, దేవుడి కొరకు చేశాము, మా భగవంతుని కొరకు చేశాము, మా జాతిని గతంలో వీళ్ళు హత్య చేశారు, మా జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మా కులము, మా జాతి, మా మతాన్ని పెంచుకోవడానికి మమ్మల్ని హింసించిన వాళ్ళను పగ ప్రతీకారం ద్వారా మేము చేస్తాము, మా దేవుడు దీన్ని సపోర్ట్ చేస్తాడనే మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసంతో ఉన్న వాళ్ళను మనం ఇక్కడ యాంటీ సోషల్ వాల్యూస్ గల వ్యక్తులుగా గుర్తిస్తాము. ఇటువంటి వ్యక్తులు ఇది చేయడాన్ని మామూలుగా రొటీన్గా తీసుకుంటారు. ఇక క్రిమినల్ పీర్స్ రెండవది అంటారు. ఈ రెండవ క్రిమినల్ పీర్స్ ఏంటంటే, ఎవరైనా చిన్న వయసులో ఉన్న, పెద్ద వయసులో ఉన్నప్పుడు వాళ్ళకు చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళతో కలిసిమెలిసి పనిచేస్తున్న వాళ్ళ లోపల క్రిమినల్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలు అన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించే ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళ ద్వారా వీడు నేర్చుకుని ఇతను కూడా కొన్ని క్రిమినల్ యాక్టివిటీ చేసే ఆస్కారం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా క్రిమినల్ బిహేవియరు, వైలెన్స్, రేపులు చేయడానికి ఆస్కారం ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక మూడవది ట్రైట్స్, ఇది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్.
ఇది 15 సంవత్సరాల లోపల చిన్నపిల్లలను మనం గుర్తుపట్టవచ్చు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎందుకంటే రన్నింగ్ అవే ఇంటి నుంచి పారిపోతారు, లయింగ్ అంటే అబద్ధాలు ఆడుతుంటారు, స్టీలింగ్ సంథింగ్ ఇంట్లో ఏదైనా ఉన్నదనుకోండి తీసుకొని అమ్ముకుంటారు, ఇంట్లో ఉన్న డబ్బులు కానీ అమ్మ పాకెట్లో కానీ నాన్న పాకెట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళి ఏదో కొనుక్కోవడం, అంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈ దొంగతనాలు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మత్తు పదార్థాలకు బానిస కావడం కానీ ఏదో రకంగా ఇతర అలవాట్లకు గురి కావడం అనేది జరుగుతుంది. వీళ్ళు అబద్ధాల పుట్ట, చిన్నప్పుడు ఎక్కువగా అబద్ధాలు ఆడడం, దొరికింది తీసుకుపోయి అమ్ముకోవడం, అమ్మకు అబద్ధాలు చెప్పడం, డాడీకి ఒక రకమైన అబద్ధం చెప్పడం, స్కూల్కు పోతున్నానని చెప్పడం, వాడు స్కూల్కి వెళ్ళలేకపోవడం, ఇతరులతో తిరగడం, చాటింగ్లు చీటింగ్లు అనేది వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. చిన్నప్పుడే వీళ్ళు చైన్ స్నాచింగ్ కానీ దొంగతనాలు పెద్ద పెద్ద చేయడం అనేది చిన్నప్పుడే నేర్చుకుంటారు. కాబట్టి ఇటువంటి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ గల వ్యక్తులు భవిష్యత్తులో వైలెంట్ కానీ క్రిమినల్ బిహేవియర్కు చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ క్రిమినల్స్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నాలుగవది డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్. ఈ కుటుంబాలలో అన్న మీద తమ్మునికి ప్రేమ ఉండదు, తమ్ముని మీద అన్నకు ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల మధ్య అటాచ్మెంట్ ఉండదు, సోషల్ సపోర్ట్ ఉండదు, ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, తల్లిని తండ్రి దేకడు, తండ్రిని అమ్మ దేకడు, అమ్మను కొడుకు దేకడు, అంటే ఎవరి రాజ్యం వాళ్ళలే ఉంటుంది. వానికి ఇబ్బంది అయినా వీడు హెల్ప్ చేయడు, వీనికి ఇబ్బంది అయినా వాడు హెల్ప్ చేయడు. సో ఈ కుటుంబంలో అన్యోన్యత ఉండదు, బాధలు పంచుకోరు, సంతోషాలు షేర్ చేసుకోరు, వీళ్ళ లోపల అభద్రతా భావం ఉంటుంది, ఎవడేం చేస్తాడో ఎవరిని తెలియని కుటుంబాలలో వాళ్ళకి ఎమోషనల్ అవుట్బాస్టింగ్ అనేది, టెంపర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మధ్య అనురాగము, అప్యాయత, అనురాగాలు ఉన్నట్లయితే ఒక సోషల్ హార్మోనిటీ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళ లోపల ఎమోషన్స్ ఉండవు. తమ్ముడైనా కొట్టేశాలు చంపేయాలి, అన్న చెల్లే వరుసలు వావిలు బంధాలు ఉండాయి. ఇటువంటి వాళ్ళకు ఆ ఎమోషనల్ అనేది తెలియదు కాబట్టి ఎక్కువగా ఇటువంటి వైలెన్స్ బిహేవియర్ గురయ్యే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఐదవది లో సెల్ఫ్ కంట్రోల్. వీనికి ఏ చిన్న చిన్న కంట్రోల్ చేసుకో, కోపం వచ్చిందనుకో ఇసిరేయాలంటే ఇసిరేస్తాడు, పడేయాలంటే పడేస్తాడు. ఏ టెంపర్మెంట్ కానీ అవుట్బస్టింగ్ కానీ క్షణాలలో, ఇప్పుడు వాళ్ళు అన్నారు అనుకోండి ఒక మాట, అది వెంటనే ఏదో ఒకటి రియాక్ట్ అవుతాడు. క్షణాలలో రియాక్ట్ అయ్యే వ్యక్తులు, ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు రేపు కానీ అకృత్యాలు కానీ వయలెన్స్ కానీ చేసే ఆస్కారం ఉంటుంది. అంటే తన ప్రవర్తనపై తనకు కంట్రోల్ అనేది ఉండదు. ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ దేర్ టెంపర్మెంట్ అండ్ దేర్ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తనపై వాళ్ళ ఆలోచనపై వాళ్ళకు కంట్రోల్ ఉండక కోపం వచ్చిందనుకొని వెంటనే పడేస్తాడు. తర్వాత అయ్యో చేశాననే బాధ కొన్ని సందర్భాల్లో కొందరికి ఉండవచ్చు కానీ చాలా వాళ్ళకు ఉండదు. ఇక లాస్ట్ ఇంకొకటి ఏదంటే సబ్స్టైన్ అబ్బిస్. ఆరవది ఎవరైతే మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటారో వాళ్ళకు బ్రెయిన్ అనేది ఖరాబ్ అవుతుంది. అంటే వాళ్ళ ప్రవర్తన లోపల జడ్జిమెంట్ అనేది ఉండదు. విచ్ ఈస్ కరెక్ట్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది తెలియదు. ఇది మంచా చెడా అనే విచక్షణ జ్ఞానం కోల్పోతారు. కాబట్టి అక్కడ అమ్మ వావి వరుస లేకుండా ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం. సొంత కూతురిపై తండ్రి దాడి చేస్తున్నాడు, చెల్లెపై కూడా లవ్ అనుకుంటూ అకృత్యాలకు గురవుతున్న సంఘటన చూస్తున్నాం. అవన్నీ మత్తు పదార్థాలకు కానీ డ్రగ్స్ కానీ సేవించిన తర్వాతనే వావి వరుసలు తెలియక అకృత్యాలు పడుతున్నారంటే ఈ మత్తు పదార్థాల యొక్క బాధ్యత, మత్తు పదార్థాల యొక్క సేవన, మత్తు పదార్థాలకు ఎఫెక్ట్స్ వల్లనే జరుగుతుంది. ఇక ఏడవది ఈ పాలసీస్ ఎట్లా ఉంది, సోషల్ ఎట్లా ఉంది. ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది, నిర్భయ చట్టం చేసింది, ఎంతవరకు అమలవుతుంది, ఎంతవరకు జరుగుతుంది. అట్లానే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజం యొక్క బాధ్యతను కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇది పోలీస్ వాళ్ళే చేయాలి, ఇక్కడ అన్యాయం జరిగింది వాళ్ళే వచ్చి హెల్ప్ చేయాలి, వాళ్ళే యాక్షన్ తీసుకోవాలనేది, ఇతరుల మీద నెట్టడం వాళ్ళ బాధ్యత నాది కాదన్నట్టు అనుకుంటేనే సమాజంలో వానికి జరిగింది నాకు జరిగినప్పుడు నేను రియాక్ట్ అనుకునే భావన ప్రజల లోపల వెళ్ళాలి. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా సమాజం యొక్క బాధ్యత. మన పిల్లలు సరిగ్గా లేకపోయినా, మన పిల్లలు యాంటీ సోషల్ పర్సనాలిటీతో బాధపడుతున్న, మన పిల్లలు కాండక్ట్ డిజార్డర్తో ప్రవర్తిస్తున్న మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనకున్న పిల్లలకు ఇబ్బంది ఉంటే వాళ్ళ పిల్లలకు ట్రీట్మెంట్ ఇప్పించాలి తప్ప మావాడు మంచాడు, అమ్మాయిని చేస్తే అమ్మాయి మా మీదకి వచ్చింది, అమ్మాయి వల్లనే మా అబ్బాయి ఇలా చేశాడు అని వాళ్ళు సర్దుకొని ఆ సర్దుకునే ప్రవర్తన వల్ల మీ పిల్లలు ఇంకా ఇంకా ఖరాబ్ అయిపోయి ఇటువంటి అకృత్యాలకు బలవుతున్నారు. ఇక ముఖ్యంగా ఇప్పుడు తల్లిదండ్రులు, వీళ్ళు ఇట్లా కావడానికి కూడా తల్లిదండ్రులు, సమాజం కూడా బాధ్యత వహించాలి. తల్లిదండ్రుల లోపల కూడా ఇటువంటి రుగ్మతలు ఉన్న వాళ్ళు కానీ, క్రిమినల్స్ కానీ, ఇటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, నేను చిన్న దొంగతనం చేశాడు, నా కొడుకు నాకంటే పెద్ద దొంగతనం చేస్తారు, మరి ఎట్లా సార్ అనే లక్షణాలు అనేది, అవలక్షణాలు అనేవి ఈరోజు పెరిగిపోతున్నాయి. అందుకే
అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానంగా చూసుకుంటూ అమ్మాయిని ఎలా పెంచుతున్నారో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో, కానీ అబ్బాయిపై మీరు రిస్ట్రిక్షన్స్ పెడతలేని విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. సార్, వాడు నా కొడుకు సార్, మగవాడు సార్, మగవాడు తప్పు చేసినా ఆడ తప్పు చేయకూడదు సార్, మగవాడుగా సార్ ఎంతైనా ఇంటికి వారసుడుగా సార్ అని చాలామంది అంటుంటారు. నేను చాలామందికి ఇదే చెప్తున్నాను, వారసుడు అనేది ముఖ్యంగా. ఈరోజు నీ కొడుకు ఖరాబ్ అయ్యి రేపు ఇంకో అమ్మాయినైనా ఎవరినైనా అలా చేస్తే వాని బాధ్యత ఏమవుతుంది, అది తల్లిదండ్రుల యొక్క లోపంగానే, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన వల్లనే అలా మారుతున్నారన్న విషయం మర్చిపోకూడదు. తల్లిదండ్రులు అత్యంత గారాభం చేస్తున్నారు, నాకు ఒకటే కొడుకు అనే పదే పది అల్లడం వల్ల, నేను ఒకటే కొడుకు కదా నాకైనా ఏదన్నా ఇస్తారు అనే అవలక్షణం వాళ్ళలో పెరుగుతుంది. వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది అంటే ఇంపల్సివిటీ, నాకు అది ఖచ్చితంగా ఇస్తారు అనే భావన వాళ్ళలో ఉన్నప్పుడు, అది లేకపోతే వాడు ఉండలేని పరిస్థితికి వస్తారు. వానికి అన్నీ కొనిచ్చినప్పుడు నాకు అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి నచ్చదు, ఆ అమ్మాయి నచ్చినప్పుడు ఆమె యాసిడ్ అటాక్ చేయడమో ఇలా రేపు చేయడమో ఎలా బలి చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చిన్నప్పుడు ఇంట్లోనే మనం సరిగ్గా మన పిల్లలను పెంచినట్టయితే, అటువంటి అవలక్షణాలు ఉన్నట్టయితే సైకియాట్రిస్ట్ కానీ ఇంకా సైకాలజిస్ట్ కానీ సలహాలు తీసుకున్నట్టయితే, ప్రొఫెషనల్ సలహాలు తీసుకున్నట్టయితే, ఈరోజు మన పిల్లలు కానీ మీ పిల్లలు కానీ ఇలా ప్రవర్తించే ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచానికి సృష్టికి ఆడదే కారణమైనప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళపై వ్యతిరేకిస్తున్నారు. ఆ పిల్ల ప్రవర్తన మంచిగా లేదు కదా, అందుకే మా అబ్బాయి కానీ పలానా అబ్బాయి అలా చేశాడని. నేను ఆ ప్రవర్తనకు ఆడవాళ్ళు కూడా కారణము, కుటుంబంలో ఆడవాళ్ళది ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు పెంచే విధానంలో, ఆలోచించే విధానంలో మార్పు అనేది సరిగ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఇటువంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఇక ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, నిర్భయ ఎప్పుడు జరిగింది, గతంలో జరిగింది. ఆ నిర్భయపై విశేష ప్రాచుర్యం కలిగించిన అనేక ధర్నాలు చేసిన పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీలు కొద్దిగా కాముగా ఉంటే మిగతా అపోజిషన్ పార్టీలు ఇది ఒక దీనికి ఒక కులం రుద్దుతున్నారు, ఒక మతం రుద్దుతున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఒక కుల సమస్య కాదు, ఇది ఒక జాతి సమస్య కాదు, ఇది ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది ఒక మొత్తం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. ఒకటువంటి చెండాలమైన పనులకు కులాన్ని మతాన్ని రాజకీయ రంగు పులవడం అనేది చాలా వరకు తప్పు. ఆడపిల్ల, ఆసిఫ్ అయినా నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఏం తేడా ఉంది, అందరూ ఆడపిల్లలే కదా. రేపు ఆ సిచ్యువేషన్ నీకు రావచ్చు, మనకు రావచ్చు. ఆ అమ్మాయికి జరిగిన సంఘటనలను వీడియోలో చూస్తుంటే మనసు అనేది అసలు మాట్లాడడం కూడా రాని సందర్భాలు చూసాం, కన్నీళ్ళు వచ్చిన సందర్భాలు చూసాం. అమాయకురాలు బలవుతుంటే అసలు మనం మనుషులాగానే బతుకుతున్నామా, నేను ఈ ప్రపంచంలో ఈ మానవ మృగాల మధ్య మనం ఎలా ఉంటున్నామనే ఆలోచనలు వస్తున్నాయి. కానీ మనం ఏం చేయలేదు, నిస్సహాయ స్థితికి నెట్టబడుతున్నాం. ఏం చేస్తాం, ఎవరిని ఏమనగలుగుతావు. ప్రభుత్వ చట్టాలు కొందరికి చుట్టాలుగా మారిపోయాయి. నీకు వెనుక మంది బలగం రాజకీయ పలుకుబడి ఉంటే నిన్ను ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, సపోర్ట్ చేస్తారు. పోలీస్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడాలి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, రాజకీయ వాళ్లకు అనుకూలంగా ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. పోలీసులో కూడా నీతి నిజాయితీ గల వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు. ఎవరికి గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు, నీట్గా నిజాయితీగా ఉన్న వాళ్లకు దూరపుగా వందల సార్లు ట్రాన్స్ఫర్ చేస్తున్న సంఘటనలు మనం మర్చిపోతున్నామా. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీగా ఉన్నట్టయితే ఏదో రకంగా కర్ణాటకలో చంపించారు సంఘటనలు మర్చిపోకూడదు. మహారాష్ట్రలో కూడా ఐపీఎస్ ఆఫీసర్ను చంపించిన సంఘటన లేదు. ఇవన్నీ మాఫియా వ్యవస్థలో మారిపోతున్నా, భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ అనుకుంటేనే మాఫియాల చేతికి వెళ్ళిపోతున్న విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. అందుకే సమాజంలో ఇది నీది నాది అని కాకుండా ఇది మన అందరిదనే బాధ్యత వచ్చినప్పుడే మనం ఇటువంటి వాటిని ఎదుర్కోగలుగుతాము, అప్పుడు మాత్రమే మనం మంచిగా ఉండగలుగుతాం తప్ప అంతవరకు దీనికి ముగింపు అనేది ఉండదు. మనం ఏం చేస్తే మరి దీనికి ఉండాలంటే ఖచ్చితంగా ఈ అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి, చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు పెంచే విధానంలో ఒక లోపం ఉంది. అందుకే చిన్నప్పుడు ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టి ఎలా ప్రవర్తిస్తున్నారో, ప్రవర్తన మార్పుకు తోడకపోతే మీరు హెల్ప్ చేయకపోతే తల్లిదండ్రుల బాధ్యతగా మనం గుర్తించాలి. ఇక రెండవది ప్రధానంగా ప్రభుత్వం యొక్క పాలసీలు ఎలా ఉన్నాయో మీ అందరు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడము, రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి, మా అన్ని డిపార్ట్మెంట్ మాట్లాడము. ఇక మూడోది ప్రధానమైనది ఏంటంటే ఆల్కహాల్ అంటే మత్తు పదార్థాలు, డ్రగ్స్. ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్ వల్ల ఎంత మంచోడైనా చెడువాడే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ మత్తు పదార్థాల సేవన వల్ల మెదడులో కలిగే అనేక రసాయనిక చర్యల ఫలితంగా ఆ మెదడు మొద్దుబారిపోవడమో లేకుంటే విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతుంది. దేర్ విల్ బి లాస్ ఆఫ్ జడ్జ్మెంట్, ఇది మంచా ఇది చెడా అనే విచక్షణ జ్ఞానం మత్తు పదార్థాల వల్ల కోల్పోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి.
మీ అందరికీ తెలుసు ఆసిఫాబాను జనవరి 10 తారీఖు నాడు తప్పిపోయిందంటే 17వ నాడు చనిపోయిన శివాని పసి ముద్దను మొత్తం ఏమంటారు అది ఆ ముద్దలాగా మాంస ముద్దలాగా తయారు చేసినది మాత్రం దొరికారు. ఎంత హీనంగా అంత పెద్దవాళ్ళు చేశారో అసలు చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్న విషయం ఇక్కడ మర్చిపోకూడదు. ఎందుకంటే మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోయి ఈ పరిస్థితికి రావడానికి విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి, విచ్చలవిడిగా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. కంట్రోల్ అనే లేదు. వాళ్ళకు కావాల్సింది ప్రభుత్వానికి ఆదాయాలు కావాలి, కానీ మామూలు జనాలను దోసుకోవడానికి కూడా ఇదొక రకమైన ప్రక్రియ. ఇందుకు కూడా ప్రభుత్వం కూడా ఈ మత్తు పదార్థాలపై కానీ ఆల్కహాల్ కానీ కల్తీ కల్లుపై నిఘా పెట్టడం కానీ వీటిని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయడం, చిన్నపిల్లలకి తీసుకోవడం ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నాను. నిజామాబాద్లో చూస్తున్నాం ఎక్కడ పడితే గుట్కాలు జర్జలు పాన్ మసాలా బా మసాలాలు ఈ మసాలాలు దొరకందే ఉన్నది, అన్ని గుట్కా దందాలు దొరుకుతున్నాయి, చీటింగ్లు ఈటింగ్లు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మీదనే చూసుకుంటుంది, సరైన చర్యలు లేవు. ఇది ప్రభుత్వం యొక్క, అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం అయినా బాధ్యత వహించాలి ప్రభుత్వం. ఎందుకంటే మత్తు పదార్థాలను నిషేధించమనే ధైర్యం కూడా లేదు, ఎందుకంటే అది కాని పని. ఏదో రకంగా చేస్తే కనీసం కంట్రోల్ చేయాలి, ప్రాపర్ కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా సాధ్యం చేయవచ్చు. మరి గుజరాత్లో చేసినటువంటి ప్రోహిబిషన్ను దేశవ్యాప్తంగా మోడీ గారు చేస్తే నిజంగా అది ఒక గ్రేట్గా, చాలామంది కుటుంబాలు చాలామంది పుస్తలు తెగిపోతున్నాయి, చాలామంది ఆడవాళ్ళు కానీ అతివలు కానీ కేవలం మత్తు పదార్థాలు సేవించి ఆడవాళ్ళ నియమించిస్తున్నారు. మీరు ఏ కేసు తీసుకోండి, అది వైలెన్స్ తీసుకోండి, రేప్ తీసుకోండి, అత్యాచారం తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఖచ్చితంగా అక్కడ మత్తు పదార్థాల సేవన తర్వాతనే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. అలా అలవాటు ఉన్న వాళ్ళ లోపల 90% పైగా వీటి వల్లనే వస్తున్న విషయం మర్చిపోకూడదు. మీరు ఎన్ని చట్టాలు చేయండి, ఎంతమందిని నిఘా పెంచండి, కానీ మత్తు పదార్థాలు సేవనం తర్వాత వాని ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎవరికి అందనంత రీతిలో ఆలోచిస్తూ ఆ రకంగా నికృష్టమైన అకృత్యాలు చేస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. అందుకే దీనికి మూలాల లోపలికి వెళ్లకుండా రాజకీయ రంగు రుద్దడం అనేది చాలా తప్పు. సమాజంలో కింది నుంచి మార్పు రావాలి. కింది నుంచి మార్పు రాకుండా చట్టాలు చేసి ఉరి శిక్షలు వేసినంత మాత్రాన అది తగ్గుతుంది అని అనలేము. అందుకే మనం కింది నుంచి మూలాలలోనికి వెళ్ళి ఎందుకు వ్యవస్థలో మార్పు ఉన్నది, మనం ఒక హైందవ సమాజంలో ఉన్నాం, భారతీయ సంస్కృతి అంటే ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దేశం మనది, గొప్ప వాళ్ళు ఉన్న దేశంలో ఆడపిల్లకు కరువు రక్షణ లేదు అంటే ఏమంటు. అందుకే నేను ఇక్కడ ఒకటి పెట్టాను, అమ్మ భయం వేస్తుంది. ఈ మధ్యలో ఒకరిద్దరు పిల్లలు కూడా వచ్చారు సార్, ఆ టీవీలో చూసిన తర్వాత మా పిల్లలు భయపడుతున్నారు, మగవాళ్ళతో మాట్లాడాలంటే భయపడుతున్నారు, బయటకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు సార్, అసలు మగవాళ్ళతో మాట్లాడాలి, చివరికి అన్నదమ్ములతోటి కన్నా డాడీతో కూడా మాట్లాడడానికి దగ్గర తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇది కరెక్ట్. ఇటువంటి సంఘటనలో చిన్నపిల్లలలో చొచ్చుకపోతున్నాయి, టీవీలో చూస్తుంటే అకృత్యాలు చూసి భయపడుతున్నారు. అందుకే ఇటువంటి అకృత్యాలను కూడా టీవీలో ఎక్కువ చూడడం వల్ల కూడా చాలామంది పిల్లలు ఇబ్బంది అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు, ఈ మధ్యలో ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్కువగా మనకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారనే విషయం మర్చిపోకూడదు. మన దగ్గరి వాళ్ళు, రక్త సంబంధికులు, మనతో స్నేహితులాగుంటే మన పిల్లలను మనని మోసం చేస్తున్నారు. చాలామంది 160-170% పైగా మనకు తెలిసిన దగ్గరి బంధువులు, మనకు తెలిసిన స్నేహితులు మన పిల్లలను రకరకాలుగా హింసిస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. దయచేసి మన పిల్లలపై ఒక నిఘా పెట్టాలి. మనతో కలిసిమెలిసి ఉండి మన పిల్లల మీద ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై మీరు కూడా కొద్దిగా సూపర్విజన్ ఉండాలి. ఎవరైనా నమ్మకండి, నమ్మేంతవరకే నమ్మండి, అతిగా నమ్మితే అన్యాయం జరిగిపోతున్నాయి. తెలిసిన వాడైనా అలవాట్లు ఉన్నవాడైనా జాగ్రత్తగా ఉండడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. దయచేసి నేను అందరికీ విశ్వ డిజిటల్ ద్వారా ఒకటే ప్రార్థిస్తున్నాను, మాతృదేవోభవ, జన్మనిచ్చినటువంటి ఆడపిల్ల అయినా చెల్లైనా తోబుట్టువైనా భార్య అయినా బిడ్డ అయినా ఈ అన్నిటికీ సృష్టికి కారణం మన హైందవ సంప్రదాయంలో ఒక దేవత స్త్రీ దేవతగా పోల్చుకున్నాం. దేవతను పూజించండి, దేవతను ప్రార్థించండి, మీ చెల్లిగా మీ తోబుట్టుగా ఆలోచించండి. నడి రోడ్డు మీద అమ్మాయి పోతే అఘాయిత్యాలు కానీ మాటలు కానీ చేస్తున్నారు, మీ స్వయాన మీ సోదరి అయితే మీరు అలా ప్రవర్తిస్తారా? ఎప్పుడైనా నా బిడ్డ అయినా మీ బిడ్డ అయినా ఎవరి బిడ్డనైనా సోదరిగా మీరు ప్రవర్తించండి. పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు మీ ఇష్టం కానీ అనవసరంగా పెళ్ళికి ముందే ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేయడం కానీ బూతుబాటలో వేరే రకంగా అఘాయిత్యాలు చేసి టార్చర్ చేయడం ఈ టీచింగ్ పేరిట అమ్మాయిలను బలి చేయకండి. అమ్మాయిలను బలి చేయడం అంటే, అమాయకులను బలి చేయమంటే కన్న తల్లికి మనము
పాలు దాగిన రొమ్ములనే మనం గుద్దిన వాళ్ళనే విషయం మర్చిపోకూడదు. జన్మనిస్తున్న తల్లిదండ్రులకైనా జన్మనిచ్చి 9 నవమాసాలు మోసి పెంచి కన్న తల్లి లాంటి పిల్లలకు వాళ్ళు రేపు ఈ భారతదేశానికి పిల్లలకు అనేది ఆ పిల్లలే కదా. మన పిల్లలకు జన్మనిచ్చేది, మన పిల్లలతో సంసారాలు చేసేది, మన పిల్లలకు పిల్లనిచ్చేది ఆ ఆడపిల్లలే. అంటే దేవతలు భవిష్యత్ తరాలను అందించి ఆ దేవతామూర్తులను హింసించకండి, కులాన్ని రుద్దకండి, మతాన్ని రుద్దకండి, జాతిని రుద్దకండి. ఇదొక కుల సమస్యగా చేయకండి, మత సమస్యగా చేయపండి. అన్ని మతాలలో దుర్మార్గులు ఉన్నారు, అన్ని జాతులలో దుర్మార్గులు, అన్ని కులాలలో దుర్మార్గులు ఉన్నారు. దయచేసి భారతదేశం సమాఖ్య దేశము, లౌకిక రాజ్యము. ఈ కులానికో ఆ మతానికో ఆంటీ బీజేపీ ఆంటీ కాంగ్రెస్ కాదు ఇక్కడ. ఇది సమాజం యొక్క రుగ్మతగా గుర్తించండి, ఒక పబ్లిక్ హెల్త్గా గుర్తించండి తప్ప పార్టీలు కొట్లాడుకోవడం, ఆ పార్టీ మీద వీళ్ళు దుమ్మెత్తిపోవడం, కేవలం ఒక మతంలో జరిగినప్పుడే హైలైట్ చేయడం, ఇంకో మతం వాళ్ళు చేసినప్పుడు హైలైట్ చేయకపోవడం కూడా జరుగుతుంది. అందుకే కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా పోరాడదాం. అమ్మాయి కన్నతల్లి లాంటి అమ్మాయికి మనం ఆసరాగా ఉంటాం. అమ్మ భయమేస్తుంది అనే పదాన్ని మనం వినకూడదు. అమ్మ నేను ఉన్నాను అనే ధైర్యం మేమంతా ఇస్తున్నాం. భారతీయ వనితలు కానీ మన తోటి పిల్లలు కానీ బిడ్డల మన అందరి కన్న బిడ్డలు లాంటి ఆ పిల్లలకు అమ్మా భయమేస్తుందనే కాదు, మేము ఉన్నామని వాళ్ళకి చెప్పడానికే. అమరులైనటువంటి ఆసిఫా బానైనా క్షీణం రోజు చచ్చిపోతున్నటువంటి బిడ్డలాంటి తల్లు లాంటి వాళ్ళందరికీ జోహర్లు. బహుశా ఇకనైనా మన జిల్లాల్లోనైనా ఇటువంటి అకృత్యాలు తగ్గిపోతాయని. ఒక అమ్మాయిని ఈవిటించింగ్ చేసినప్పుడు మీ ఇంట్లో మీ తల్లిని కానీ మీ ఇంట్లో మీ బిడ్డను కానీ మీ ఇంట్లో చెల్లెను కానీ సోదరి సమానంగా ఆలోచించండి. అటువంటి అకృత్యాల ముందు ఒక మీ కన్న తల్లి గుర్తుకొచ్చినా ఎవరు గుర్తుకొచ్చినా అటువంటి ఆలోచన ఒక్క క్షణం తగ్గిపోతుంది. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి, మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి. అమాయకురాలైనటువంటి స్త్రీ దేవతను బలి చేస్తే భావి భారతం ఏమవుతుంది? వాళ్ళ అమ్మాయికి చేస్తే ఆ పాపం మహాపాపం మహాఘోరము. హైందవ సంప్రదాయాన్ని ఆచరించుకోండి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఎక్కడ ఆలోచించినా ఎక్కడ థాట్ వచ్చినా నా బిడ్డ లాంటిది లేదంటే చెల్ల లాంటిది సోదరి లాంటిది తమ్ముని బిడ్డ లాంటిది అక్క బిడ్డ లాంటిది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మారుతారు. ఆ మార్పు రావాలని మిమ్మల్ని కోరుతున్నాను సార్.